ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ముసలి అవ్వ దగ్గర కానీ అయ్య దగ్గర కానీ తాత దగ్గర కానీ ఒక మనమడో మన్మరాలో పోయి చేయి జాపి తాత నేను చాక్లెట్ కొనుక్కుంటా బిస్కెట్ కొనుక్కుంటా ఓ పది రూపాయలు ఇవి అంటే నాకొచ్చే పెన్షనే ఏ రెండు వందల రూపాయలు నాకేం అందుగోళీలకు సరిపోతలేదు నీకెడికెళ్ళియ్యాలరా అని చెప్పి ఆనాడు విసుక్కున్న పరిస్థితి కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల రూపాయల పెన్షన్ను ఒక రెట్లు కాదు రెండు రెట్లు కాదు మూడు రెట్లు కాదు పది రెట్లు పెంచి రెండు వేల పదహారు రూపాయలు ఈరోజు తెలంగాణలో నలభై లక్షల మంది పెద్ద పెద్ద వయసులో ఉండే తాతలకు అవలకించుకుంటున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి దివ్యాంగులైతే మూడు వేల రూపాయలు తెలంగాణలో ఈరోజు ఒకటి రెండు కాదు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు పెద్ద వయసులో ఉంటే ఆసరా పెన్షన్లు అదే ఒక యుక్త వయస్సుకు వచ్చిన ఆడపిల్ల పెళ్లికి వచ్చిన ఆడపిల్ల అయితే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు తెలంగాణలో తెల్ల కార్డు ఉంటే చాలు ఒక లక్ష నూట పదహారు రూపాయలు మేనమామ కూడా ఇస్తున్నాడో లేదో తెలియదు కానీ ఒక ఆడపిల్లలందరికీ మేనమామ లాగా కేసీఆర్ గారు స్వయంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఈరోజు ఒకరిద్దరు కాదు పది లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన ఘనత ఈ ఐదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే ఆడబిడ్డ కడుపులో పెళ్ళైన తర్వాత ఒక బిడ్డ బుడి బిడ్డబడితే వెంటనే సర్కారు పోతే అక్కడ బిడ్డని కంటే ఒక కేసీఆర్ కిట్టు నాలుగు వేల రూపాయలు విలువ చేసే కేసీఆర్ కిట్టు మొగ బిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు పుట్టింటి వారు కదా అరుచుకున్నట్టు పుట్టింటి వారు కదా చూసుకున్నట్టు ఆడబిడ్డలను ఈ రోజు బ్రహ్మాండంగా చూసుకుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి కాదా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతమైన అచ్చంపేట లాంటి ప్రాంతానికి కూడా వంద పడకల ఆసుపత్రి వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇది కేసీఆర్ ప్రభుత్వ విజయం కాదా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు పాడిన పరిస్థితి నుంచి నేను సర్కార్ దవాఖానకే పోతా అని చెప్పి ఈరోజు ముప్పై నుంచి యాభై శాతం వరకు అక్కడ సర్కార్ దవాఖానలో ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా శిశు శిశుమరణాలు తెలంగాణలో తగ్గిన మాట వాస్తవం కాదా జాతీయ సగటు కంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లల జీవితాలు ఆడపిల్లల ఆరోగ్యం బాగైన మాట వాస్తవం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు డెబ్బై ఐదేళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఐదేళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధాన మంత్రులు పరిపాలించినారు రైతుల కోసం అందరూ మాట్లాడిన వాళ్ళే అందరూ ఆకుపచ్చ తలపాగా నెత్తికి జుట్టుకున్న వాళ్ళే పాదయాత్రలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కానీ అందరూ రైతుల దగ్గర నుండి తీసుకున్న వాళ్ళే కానీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు రైతుల కోసం డెబ్బై ఐదేళ్లలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే రైతుకు పెట్టుబడి ఇవ్వడం స్టార్ట్ అయిన మాట రైతు బంధు రూపంలో వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక పంటకి ఐదు వేలు ఒక సంవత్సరానికి రెండు వేల రెండు పంటలకు పదివేల రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా భారతదేశంలో కాదు తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వము ఇయ్యని విధంగా ఒక రైతు చనిపోతే ఒక పైసా ఆయన కట్టే అవసరం లేకుండా ఆ రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదా కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ప్రతి ఎకరాకి సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరా భూమికి సాగునీరు ఇంటింటికి తాగునీరు అనే నినాదంతో కేసీఆర్ గారి ప్రభుత్వం సృష్టించిన విప్లవం సాగునీటి రంగంలో తాగునీటి రంగంలో భారతదేశంలోనే ఒక అపూర్వమైన ఘట్టం అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పేద పిల్లలు చదువుకుంటామంటే వారు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు ఒక్కొక్క పిల్లోడి మీద ఒక్కొక్క పిల్ల మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా వారికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో వాళ్ళ పుస్తకాలు బ్యాగులు బుక్కులు మొత్తం అన్ని కూడా ప్రభుత్వమే సమకూరుస్తూ లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతూ నాలుగున్నర లక్షల మందికి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకమైన సౌలత్ ఈ రకమైన వసతి భారతదేశంలోని ఇతర ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నదా దయచేసి చూపెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ పిల్లలు కొద్దిగా చదువుకొని ఇంటర్మీడియట్ కి పోతే పద్దెనిమిది లక్షల మంది పిల్లలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇంకొద్దిగా పెద్దగా డిగ్రీ చదువుకుంటామంటే పోయిన ఆరు సంవత్సరాల్లోనే పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజు రీంబర్స్మెంట్ పేరిట ఆ విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించడానికి ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఈరోజు మహానుభావుడు అంబేద్కర్ గారి నూట జయంతి ఆ మహానుభావుడు పేరిట భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎవరైనా పిల్లోడు ఎవరైనా విద్యార్థి నేను ఈ భారతదేశంలో కాదు విదేశాలకు పోయి చదువుకుంటానంటే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద ఇరవై లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా నేను అడుగుతా ఉన్నా ఇన్ని పనులు కేవలం ఆరు ఆరున్నర ఏళ్లలో ఎన్నో అనుమానాల మధ్యన ఏర్పడ్డ రాష్ట్రంలో ఎన్ని శాపనార్థాల మధ్యన ఏర్పడ్డ రాష్ట్రంలో ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఆయన నాయకత్వం కాదా ఇదే అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పుడే మిత్రుడు బాలరాజు గారు చెప్పినట్టు పోయిన ఆరు ఆరున్నర సంవత్సరాల్లోనే ఒక పల్లె ప్రగతి రూపంలో ప్రతి పల్లె రూపు మార్చుకున్నాం పట్టణ ప్రగతి రూపంలో ఈరోజు అచ్చంపేట పట్టణానికి కొత్త సొబలు అందుకుంటా ఉన్నాం ప్రణాళికాబద్ధమైన పనిచేస్తా ఉన్నాం ప్రతి గ్రామానికి నర్సరీ ప్రతి గ్రామంలో ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు ప్రతి గ్రామంలో హరితహారం పేరిట బ్రహ్మాండమైన వృక్షాలు చెట్లు పెంచుకునే కార్యక్రమం గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఆలోచించని స్థాయిలో ఆలోచించి ఇటు ప పల్లెలు గాని అటు పట్టణాలు గాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం కొత్త పంచాయతీరాజ్ చట్టం కొత్త మున్సిపల్ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలో పనిచేసే సర్పంచులు గాని వార్డు మెంబర్స్ కానీ వారికి బాధ్యతలు గుర్తు చేస్తూ ఇటు కౌన్సిలర్లుంటే పట్టణాల్లో వారికి కొత్త మున్సిపల్ చట్టం ద్వారా వారికి విధులు గుర్తు చేస్తూ విధులు మాత్రమే కాదు నిధులు కూడా టంచన్ గా ఇస్తూ నెలకు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు పల్లెలకు ఇస్తూ నెలకు నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు ఇస్తూ టంచ మాట తప్పకుండా అటు పల్లెలు పట్టణాలు రెండు కన్నుల మాదిరిగా ప్రణాళిక బద్దంగా నడిపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా అందుకే నేను మిత్రులందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా సమస్యలు ఉంటాయి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సిందే ఇంకా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేయవలసిందే ఎంపీ గారు మాట్లాడుతూ మాకు ఒక పాలిటెక్నిక్ కళాశాల కావాలి మా ప్రాంతానికి అన్నారు తప్పకుండా గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వారి అనుమతితో వారి ఆశీస్సులతో తప్పకుండా సాధించుకుందామని మిత్రులు బాలరాజు గారికి ఎంపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు బాలరాజు గారు చెప్పినారు నక్కలగండి రిజర్వాయర్ లో కొంతమంది తమ్ముళ్ళు కేశ గాని ఇంకా పక్కనున్న ఇంకా రెండు గ్రామాలకు సంబంధించి ముంపు గురైన పదకొండు వందల ఎకరాలకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరినారు తప్పకుండా ఎక్కడ ఏ రైతును ఈనాటి వరకు తెలంగాణ ప్రభుత్వం ముంచే పని చేయలేదు ఎవరినైనా ఆదుకున్నది ఎవరినైనా మంచి ప్యాకేజ్ ఇచ్చి కాపాడుకున్నది తప్ప ఏ రైతును కూడా ముంచే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయలేదనే మాట గుర్తు చేస్తూ మీకు కూడా తప్పకుండా న్యాయం చేస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా